స్వాగతం. ఏలేరు ఆధునీకరణ పనులకు వైఎస్ఆర్ పార్టీ అడ్డుకట్ట వేసిందని, త్వరలోనే రెండో దశ పనులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం మంగితుర్తిలో స్లూయిజుల వద్ద నీరు వెళ్లక పొలాలకు నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వర్మ స్లూయిజులను పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. త్వరలోనే నీటి కష్టాలు తొలగిపోతాయని రైతులకు మాజీ ఎమ్మెల్యే వర్మ హామీ ఇచ్చారు. ఈరోజు మంగితుర్తి స్లూయిజ్ దగ్గర పూర్వం వాళ్ళంకు ఉండేది, అప్పుడు డిజైన్ ప్రకారం ఏలేరు మోడరేషన్ ఫస్ట్ ఫేజ్ లో వెనక్కి తీసుకట్టడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాక్టికల్ గా ఏమవుతుందంటే, వెంకటేశ్వర కాలువ, ఇంకోటి ఏళ్ళూరు కాలువ, ఈ కాలువలకి వాటర్ వెళ్ళట్లేదు. వాటర్ ఎక్కువ వెళ్తే బయట గట్టు కొట్టేస్తుంది. అందుచేత ఆ గట్టుని ఇప్పుడు శాండ్ బ్యాగ్స్ తోటి, వెయ్యి బ్యాగ్స్ తోటి ఆ గట్టుని ఫామ్ చేసి, నెక్స్ట్ ఈ సమ్మర్లో దాన్ని కాంక్రీట్ వాల్ కట్టి ప్రపోజలు పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దీనివల్ల 100 ఎకరాలు పంటలు పండకుండా పోతున్నాయి. ఈవేళ అది స్టార్ట్ చేస్తారు. రైతులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తారు. చేసి దాన్ని వాటర్ వెళ్ళే విధంగా ఆలోచన చేస్తారు. ముఖ్యంగా 2007 నుంచి మనం ఉద్యమాలు చేసాం, మనందరం కూడా కలిసి ఏలేరు ఆధునీకరణ చేయాలని. అది సాధించుకున్నాం. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆధునీకరణ 70 పైసలు పూర్తయింది, ఇంకా 30 పైసలు పూర్తవ్వాలి. పూర్తవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు మరి ఆ 30 పైసలు కూడా చేయాలని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కూడా ఆలోచన చేసాం. మిగిలిన స్లూయిజ్ వర్క్లు, అలాగే ఎక్కడన్నా రెగ్యులేటర్స్ ఉంటే రెగ్యులేటర్స్ ఫస్ట్ ఫేజ్, అలాగే ఏలేరు రెండవ ఫేజ్ గురించి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని తీసుకురావడం, శాంక్షన్ చేయించడం, మన గొల్లప్రోల్లో శంకుస్థాపన చేసే చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాగులపల్లిలో శంకుస్థాపన చేసాం, టెండర్ అయిపోయింది, పనులు ప్రారంభించిన దాన్ని మన స్థానిక నాయకులు గీత గారు, దొరబాబు గారు ఆఫ్ చేశారు. దానివల్ల నష్టం ఏంటంటే, అప్పుడు 156 కోట్లకి అయ్యే ప్రాజెక్టు ఈవేళ 356 కోట్లు అవసరం అవుతాం. దాన్ని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు, నేను కూడా ఓట్లు అడిగేటప్పుడు అందరికీ మాటిచ్చాను, అది కూడా పూర్తి చేస్తాను. దీంతోపాటుగా పురుషోత్తపట్నం ఏదైతే మన కలల ప్రాజెక్టు, మన అందరి కలల ప్రాజెక్టు, పురుషోత్తపట్నం వచ్చాకనే 2 పంటలు మనం చూసాం. ఆ ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడికి వర్మకి పేరు ఎక్కడ వస్తుందని చెప్పి 5 ఏళ్ళు ఆపేశారు. నేను సీటు త్యాగం చేసినప్పుడు పదవి అడగలేదు, మీరు వీడియో చూసుంటారు. నేను పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఏలేరు ఆధునీకరణ సెకండ్ ఫేజే చంద్రబాబు నాయుడు అడిగాను. ఆయన అడిగినట్టే మరి పురుషోత్తపట్నం వాటర్ని వెంటనే రిలీజ్ చేశారు. మరి దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 కూడా త్వరలోనే పనులు ప్రారంభించడానికి చర్యలు కూడా తీసుకుంటాం. నేను ఏమంటున్నానంటే, ఇక్కడ స్థానికుడిగా ఇక్కడే పుట్టి పెరిగిగా మీ బాధలు తెలుసు కాబట్టి నేను పురుషోత్తపట్నం అడిగాను. నేను అంత బాధలో ఉన్నప్పుడు కూడా అడిగింది పురుషోత్తపట్నం. మీరు వీడియోలు చూడండి, నేను పదవులు ఎప్పుడు అడగలేదు. పురుషోత్తపట్నం పరుగులు పెడుతుంది, వేళ నీరు రంగు కూడా మారింది, మీకు రేపు ధాన్యం కూడా ఈవేళ చెప్తున్నాను 50 నుంచి 60 బస్తాల మధ్యలో పడుతుంది రాసుకోండి. చేత ఏంటంటే, ఇప్పుడు ట్యాంక్ నింపుతున్నాం ఏలేరు ప్రాజెక్ట్ని, ఇప్పుడు 7 TMCలు ఉన్న ప్రాజెక్ట్ని 24 TMCకి తీసుకొచ్చి నింపుతున్నాం. ఒకసారి నిండిపోయిందంటే 11 పంపులు పురుషోత్తపట్నం పంపులు పనిచేస్తున్నాయి, 3500 క్యూసిక్ తోడుతున్నారు. ఈ లోపల అందులో తోడి రివర్స్ వచ్చి ఈ లోపల ఏం చేసామంటే, అక్కడ రామవరం దగ్గర ఒక స్లూయిజ్ కొట్టి టన్నల్ కొట్టి అందులోంచి వాటర్ మనం ఏలేరు ప్రాజెక్ట్ ఏలేరు కాలువకి డైవర్షన్ చేసాం. మరి మన పంటలు అన్నీ వెనకబడ్డాయి కాబట్టి, ఏదేమైనా ఈ 5 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా రైతులు బాగుంటారు, ఆర్థికంగా బాగుంటారు, అన్ని రకాలుగా రైతులు బాగుంటారని చెప్పి రైతుల కోసం ఎప్పుడు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.